ఐఎంఎల్ డిపో డిఎం తన వైఖరిని మార్చుకోవాలని లేని పక్షంలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని కొల్చేరం మండల చిన్నగన్పూర్ ఐఎంఎల్ జోఏసీ కమిటీ సభ్యులు పుల్లబోయిన మల్లేష్, సభ్యులు వెంకట్ గౌడ్, తాటి నరసింహులు అన్నారు. కొల్చేరం మండలం చిన్నగన్పూర్ ఐఎంఎల్ డిపో ముందు జోఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జోఏసీ నేతలు డిపో ముందు పెద్ద ఎత్తున డిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డిపో డిఎం ను కలిసి సమస్యలను వివరించారు. అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ డిఎం రెండు నాలుకల ధోరణిలా వ్యవహరిస్తున్నారని జేఏసీ నేతలు మండిపడ్డారు. తమ గ్రామ యువతకు ఉపాధి దొరికే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ గౌడ్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోరోజు అయితే మాకు డిఎం గారు ఇంతవరకు కూడా సానుకూలంగానే స్పందించారు. అయితే ఏంటంటే కాలయాపన చేయడానికి మరి ఆయన హస్తం కూడా ఉందని మాకు ఈ రోజుతోటి తేటి తెల్లం కావడం జరిగింది. విషయం ఏంటంటే మాకు రావగానే డిఎం గారు రాగానే మేము పోయాగానే అపాయింట్మెంట్ ఇచ్చాడు. రేపు మాట్లాడతాము అమాలి వాళ్ళని పిలిచి. వాస్తవానికి పని కొరత ఉంది. ఈ 60 మంది సరిపోవట్లేదు. ఇంకా 60 మంది నేను వెట్టిస్తా. ఈ నేను వెట్టించేదాకా నేను ఈ సీట్లో నుంచి జరగను అని డిఎం పక్కా హామీచ్చిండు. ఇప్పుడు ఈ రోజు తోటి మేము మళ్ళీ పోగానే ఆయన ఇంతవరకు ఇక్కడ దారి తప్పు దారి పట్టిస్తుందో మాకు అర్థం కాదు. ఎస్ఐ గారు రావడం జరిగింది. ఎస్ఐ గారు ముంగట ఏమంటారంటే మీరు ఉద్యోగాల అవకాశాలు ఎన్నో తెచ్చుకోండి. వాళ్ళ ధార మొన్న దాకా మొన్న 40 లక్షలకు పోయింది. 40 లక్షలు ఫస్ట్ 40 లక్షలకు పోయింది. డిఎం సార్కు తెలియదు అన్నాడు. మొన్న మళ్ళా పండించింది ఎట్లా 60 లక్షలు నాకు అసలే తెలియదు అన్నాడు. మళ్ళా మొన్న 40 లక్షలకు పోయినాక 60 లక్షలు ఎందుకు తెలియదు? అది నాకు కన్ఫర్మ్ కావాలి. ఎందుకు ఇప్పుడు మళ్ళా ఏ 60 లక్షలు అసలే తెలియదు, 40 లక్షలే తెలుసు, నాకు తెలియదు అనేది మొత్తం అన్నాడు అని నేను ఆలోచన చేస్తున్నాను. చెప్తున్నారు అవన్నీ తప్పుడు నడకలు. వాళ్ళు లంచాలు తీసుకున్నారు, వాళ్ళ కొడుకులను ఎక్కించుకుంటారు, పిల్లల్ని ఎక్కించుకుంటారు, వాళ్ళనే వాళ్ళ వారసత్వాలే ఉన్నాయి. ఓ బాండ్లు ఉన్నాయి, బాండ్ పేపర్లు రాసిచ్చారు, ఒక రూపాయి ఇవ్వలేరు. ఈ రోజు వాళ్ళ బాండ్లు ఉన్నాయి, మేము ఏ దానికైనా సిద్ధం ఉన్నాం. వాళ్ళు మాకు రూపాయి ఇవ్వలేరు. ఇచ్చేదాకా మాకు ఇది ఉద్యోగం కావానే ఇవి వాళ్ళు వారసత్వానికి ఒకరు కాకుండా ఒకడు తండ్రి కాకుండా కొడుకు కాకుండా తండ్రి తీసుకుంటున్నారు. కాబట్టి మేము ఇప్పుడు అదే 10-13 మంది ఎక్కించారు. కాబట్టి మేము మాట్లాడే ఉద్యోగం ఏంటంటే అదే 13 మంది మేము వస్తున్నాము, 13 మంది బయటకు రావాలి. గన్పూర్ యువకులము 400 మంది ఉన్నాం ఇక్కడ. ఇది మన ఐఎంఎల్ డిపోలో ఉపాధి హామీ పని గురించి ఒక 400 మంది వేచి చూస్తున్నాము. ఇది ఎందుకు అంటే మేము రాకపోతుంటే మీ ఇక్కడికి ఆ 60 లక్షల వేలము ఎల్లమ్మ గుడి మీద ఏమంటా జరిగిందో దానివల్ల మేము ఈ ఇష్యూ జరిగింది కాబట్టి వచ్చినాము. అయితే మాకు గత 10 రోజుల నుంచి ఇట్లా ఇదే చెప్తుండు డిఎం. నేను మాట్లాడతా, వాళ్ళతో మాట్లాడినాక చెప్తా అని ఆ విషయాలు అంటుండు. సార్ ఏమైంది మరి అంటే ఇప్పుడు పర్మిషన్ తీసుకుని పోయినాం, పోతే ఏమంటుండంటే సారు సరే నేను మాట్లాడతా, సంజీవ్ లేడు, సంజీవ్ వచ్చినాక మాట్లాడతానన్నాడు. ఎస్ఐ రాగానే మాట మార్చేసిండు డిఎం గారు.